వెల్కమ్ టు లక్కీ హోమ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం అండి. అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే చూస్తుంటే తెలుస్తుంది కదా, సో ఇది నేను తయారు చేసుకుని నా కోసం తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. అలాగే ఇందులో కొన్ని సెట్స్ ఉన్నాయి, సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ కూడా కొన్ని డబల్ ఉన్నాయి. ప్రతిది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా తయారు చేయాలనుకుంటే వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది కదా, సో అందుకోసం అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని రాస్తుంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియో పెడితే అది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మన వీడియోలోకి వెళ్దాం. ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి డిజైన్ అని చెప్పేసి. సో ఓకే చలో చూడండి. ఫస్ట్ అయితే ఇవి డబుల్ బ్యాంగిల్స్ అనమాట. చూసారా, గోల్డ్ కలర్లో బ్లూ కలర్ వచ్చి కుందన్స్ పెట్టాను నేను. అలాగే సిల్వర్ కలరు కుందన్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక సారీకి మ్యాచింగ్ అండి, బ్లూ అండ్ గోల్డ్ కలరు. సో దీనికి సైడ్స్ వచ్చేసి చూపిస్తాను అండి. ఇవి ఈ బ్లూ కలర్ అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నాను. సింగిల్గా వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు. ఇవి సింగిల్ బ్యాంగిల్స్ 4 తయారు చేసుకున్నాను అనమాట. టూ హ్యాండ్స్కి కూడా ఇలా వేసుకోవచ్చు. సో ఇలాగనమాట. ఇది నేను క్లియర్గా పిక్ కూడా యాడ్ చేస్తాను. ఎవరైనా డిజైన్ బాగుంది తయారు చేయాలనుకుంటే యూజ్ అవుతుంది కదా, సో అందుకోసం ఇలా సింగిల్ బ్యాంగిల్కి వేసుకున్నా కూడా బాగుంటుంది. సింపుల్గా ఉంటాయండి నా బ్యాంగిల్స్, అన్నీ కూడా హెవీగా కాకుండా సింపుల్గా ఉంటాయి. సో ఇది ఫస్ట్ వన్ అండ్ అలాగే ఇదొకటి, ఇదొక డిజైన్ అండి. ఇది గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో సింపుల్గా ఉంటుంది. ఇది జిగ్ జాగ్ డిజైన్ అనమాట. చూసారు ఇక్కడ కనిపిస్తుంది, ఇటువైపు ఇటువైపు ఇదొక కలర్ ఇదొక కలర్ ఉంటాయన్నమాట. చూసుకుంటే చూసేట్టు గోల్డ్ కనిపిస్తుంది, ఇటు మెరూన్, అలా ఉంటాయి. జిగ్ జాగ్ డిజైన్ ఉంటుంది ఇది. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ అనమాట. అండ్ ఇది ఒక సెట్, ఇదొకటి. ఇది ఫిస్టైల్ మోడల్ అనమాట, అంటే చేపకి పైన పొలుసు ఉంటుంది కదా ఇలాగా, సో ఆ విధంగా ఆ డిజైన్ అని చెప్పి అంటారు వీటిని. సో ఇదొకటి. ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సింపుల్గా పైన ఒక స్టోన్ లైన్ ఒకటే ఇచ్చుకున్నాను. ఇది ఇదొకటి అండి. ఇది చాలా ఫేవరెట్ కదా అందరికీ, రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. సో సింపుల్గా ఉంటుంది, పైన ఓన్లీ గోల్డ్ బాల్స్ మాత్రమే యూజ్ చేసి చేసుకున్నాను. ఇవి సింగిల్గా వేసుకోవచ్చు, లేదా టూ హ్యాండ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఇదొకటి పేరు. అండ్ అలాగే ఇవ్వండి. ఈ కలర్ నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అనమాట. ఇది చూడడానికి ఎంత బాగుంటుందో. ఇది ఆరెంజ్ కలరు అండ్ ఇలాగే ఈ గ్రీన్ కాంబినేషన్లో ఒక సారీ ఉంది నాకు, సో అందుకోసం చేసుకున్నాను. ఇవి సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగ ప్లేయర్గా పెట్టుకోవచ్చు. ఇవి ఆరెంజ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్. నేనైతే సారీ వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాను టూ హ్యాండ్స్కి కూడా. చూసారా, ఇదొక హ్యాండ్కి ఇదొక హ్యాండ్కి వేసుకుని సారీ వేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది కలర్ అనేది. నేను ఇది ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటానండి. నాది 2.6 కానీ 2.8 చేస్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటాయి తీసి వేసుకోవడానికి కూడా అని చెప్పేసి. చూసారు ఎంత బాగున్నాయో. ఇదొక పేర్ అనమాట. అండ్ అలాగే ఇదొకటి. ఎక్కువ గోల్డ్ ఎక్కువ ఉంది. ఇది బిస్కెట్ కలర్ అండి, బిస్కెట్ కలరు అండ్ అలాగే నేవీ బ్లూలో కాంబినేషను, కడా టైప్లో అనమాట. ఈ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, టూ హ్యాండ్కి కూడా. పైన ఓన్లీ కుందన్ పెట్టి చుట్టూ వైట్ స్టోన్ ఒకటే పెట్టుకున్నాను. సో ఇది నెక్స్ట్ పైర్. అండ్ అలాగే ఇదొకటి బ్లూ కలరు. ఇది సింగిల్గా యూజ్ చేయొచ్చు, కానీ ఇది నేను పే చేసుకున్నాను.
पिंक उदा सो पिंक बैंगल्स ब्लू कल सारी अन्ट सो इधन विधा पेर वे सो इला वो इला वो बहुत कदा अंड अलगे इवोटी సన్నగా ఉంటాయండి బ్యాంగిల్స్ సింగిల్ గా వేసుకోవచ్చు లేదా టూ కలిపి ఒక హ్యాండ్ పెట్టుకోవచ్చు సో ఇలాగ మిడిల్ లో డిజైన్ ఇచ్చాను కాకపోతే ఇక్కడ స్టోన్స్ ఊడిపోయి మన దగ్గరే ఉంటాయి గనుక సో ఎప్పటికైనా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అది నేను స్టిచ్చింగ్ చేయలేదు అందుకే ఊడిపోయి అన్నమాట అప్పుడు సో ఇవి అండ్ అలాగే ఇవి కూడా ఇసన ప్యారెట్ గ్రీన్ అండ్ అలాగే పైన ఏమంటారు ఇది బ్లూ కలర్ అండి ఇది కనిపిస్తుందా మీకు బ్లూ కలర్ స్టోన్ ఇది అండ్ అలాగే ఇవి కూడా బ్లూ కలర్ పైన బాల్ చైన్ వేసుకున్నా ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇదంతా కలిపి ఒక సెట్ ఇలాగా దీనికి మిడిల్ లో ఒక బ్యాంగిల్ కూడా ఉంది ఇది నేను సెపరేట్ చేసుకున్నాను దీనికి సెపరేట్ గా కూడా వేసుకోవచ్చని చూస్తే ఎంత బాగున్నదో కడా బ్యాంగిల్ టైప్ లో ఎంత లుక్ వస్తుందంటే వేసుకుంటే చాలా సూపర్ ఉంటది ఇదంతా కూడా గోల్డ్ స్టోన్ నేను వేసుకున్నాను ఫోర్ లైన్స్ ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ వేసుకున్నాను ఒక బ్రేస్లెట్ వేసుకున్నట్టు ఉంటది బ్యాంగిల్ ఇలా వేసుకుంటే ఇది ఇలాగ పెయిర్ అన్నమాట ఒక సెట్ వేసుకోవచ్చు టోటల్ సెట్ ఇలా ఉంటది మనం చూసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ గా పిక్స్ పెడతాను మీకు కావాలో చూసుకుని అండ్ ఇది నెక్స్ట్ వన్ అలాగే ఇప్పుడు నా సింగిల్ బ్యాంగిల్ చూపిస్తాను ఇది ఫస్ట్ వన్ ఇది నార్మల్ బ్యాంగిల్ అండి ఎల్లో మీద ఈ విధంగా బ్లూ కలర్ పెట్టాను నేను నా కోసం చాలా తక్కువ చేసుకున్నాను రియా కోసం ఎక్కువ చేశాను అండ్ అలాగే మా అక్కల పాప రేణుక కోసం ఎక్కువ చేశాను అనమాట అండ్ అలాగే ఇది ఒక బ్యాంగిల్ మ్యాంగో డిజైన్ అనమాట ఇది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చాను కదా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సైడ్స్ వచ్చేసి పింక్ ఇలా ఉంటుంది ఇది కూడా ఒక సారీ కాంబినేషన్ అన్నమాట పట్టు సారీకి సో ఇది అసలు ఎంత బాగుందో ఇదొక సెట్ అలాగే ఇదొక సింగిల్ బ్యాంగిల్ సింపుల్ బ్యాంగిల్ అన్నమాట ఇది ఇది ప్లాస్టిక్ బ్యాంగిల్ కాదు గాజు గాజులు ఉంటే అవేమో ఈ విధంగా అల్లుకున్నాను నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చూసారా మిడిల్లో ఆరెంజ్ కలర్ ఒక డిజైన్లా కనిపిస్తుంది అదనిపైన నేను ఇక్కడ కుందన్ పెట్టుకున్నాను గోల్డ్ కలర్ సింపుల్ డిజైన్ చూసారా అంత బాగుంటుందో వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇదొకటి అన్ని కలర్ కుందన్స్ పెట్టి ఒక కడా బ్యాంగిల్ అన్నమాట ఇది ఎల్లో మీద ఎల్లో అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది కొంచెం ఎల్లో షైనింగ్ కూడా వస్తుంది అన్నమాట ఇది సో ఇది ఒక బ్యాంగిల్ కడా బ్యాంగిల్ ఎంత బాగుంటుందండి అన్ని కలర్స్ ఉంటాయి మల్టీ కలర్ బ్యాంగిల్ అన్నమాట ఇది అలాగే ఇదొకటి ఇది రీసెంట్గా నేను తయారు చేశాను కదా మీరు అందరు చూసారు పికాట్ డిజైన్ బ్యాంగిల్ ఇది పికాక్ డిజైన్ సో ఇది సింగిల్ బ్యాంగిలే అండ్ అలాగే ఇదొకటి చక్కెర మోడల్ ఇదివరకు నేను ఒక బ్యాంగిల్ చేశాను కదా సో ఇది అంతకుముందు నేను చేసుకున్న బ్యాంగిల్ అన్నమాట పింక్ బ్లూ రెడ్ ఎల్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులోని చూసారా మనకి ఎప్పుడు కూడా సింగిల్ బ్యాంగిల్ ఇలాగ ఈ విధంగా సెంటర్ డిజైన్ ఇచ్చుకుంటే కడా బ్యాంగిల్లా ఉంటుంది ఇది ఇక్కడ మనకి పైన వస్తుంది కదా డిజైన్ బాగుంటుంది సో ఇదే కదా నేను చెప్పాను ఈ రీసెంట్గా తయారు చేస్తాను చక్కెర బ్యాంగిల్ చక్కెర మోడల్ బ్యాంగిల్ అనమాట గ్రీన్ రెడ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఇది రీసెంట్గా చేస్తాను ఇది ఎప్పుడో చేస్తాను కాకపోతే రెండింటికి డిఫరెన్స్ చూడండి ఇది త్రీ లైన్స్ వచ్చింది ఇక్కడ ఫైవ్ లైన్స్ వచ్చాయి చూసారా ఇది త్రీ లైన్స్ దూరం దూరం కనిపిస్తుంది దగ్గరగా కనిపిస్తుంది ఫైవ్ లైన్స్ అలాగే ఇది కూడా చక్కెర బొంగలు మీకు చూపించాను కదా
टू बैंगल्स इधे सिंगल लाइन अन्ट इंत मन एना अल्लु इंका बैंगल सेवन कलर्स यूज चयु अंड अलगे इदक बैंगल दी इध वीडियो पेटा आलरे पिंक मैद गोल कलर मोतम स्टोन पे अंड अलग सैड्स वे वैट स्टोन अने सिंगल बैंगल इध सारी वेपनी तैयार अंड अलगे इधी मल्टी कलर बैंगल इपड़ी फोर बैंगल्स कल विधा तैयार कड़ा टाइप अंड अलागे इदोकटी इदी जिग्जाग मॉडल चूस्ते मीकु चूसारा जिग्जाग लागा कनिपिस्तू उंटुंदी इंदुलो थ्री कलर्स उन्नाई पिंक ब्लू येलो कलर अन्नमाट थ्री कलर्स उन्नाई जिग्जाग मॉडल इदी मनकु वेसुकुंटे चाला लुक कनिपिस्तुंदी दूरंगा उंडे चूस्ते ఒక్కొక్క షైనింగ్ వస్తుంది ఒక్కొక్క వైపు ఒక్కొక్కల షైనింగ్ వస్తుంది ఒకసారి పింక్ కనిపిస్తుంది ఒకసారి yellow లా కనిపిస్తుంది ఒకసారి green లా కూడా కనిపిస్తుంది green కాదు blue కనిపిస్తుంది అన్నమాట సైడ్స్ కి ఏదైనా నేను white straw వేసుకున్నాను అండ్ ఇదండి నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా ఉంది నచ్చితే నచ్చిందా లేదో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే ఇవి పిక్స్ అనేది ప్రో క్లియర్ గా చూపిస్తాను ఒకసారి వీడియోలో